సర్కుల్ లా కస్టమర్ తిట్టుకుంటూ వెళ్ళిపోతున్నారయ్యా. ఏం వెళ్ళకూడంగా ఉందా? ఎక్కడాడు? వచ్చేస్తాడన్న, జర్ర 5 నిమిషాలు ఆగన్న. రింగ్ రింగ్. నేను సైకిల్ని, నా కర్మకాలి ఏదో కింద పడ్డాను. నాలాంటి అందాల సైకిల్ని పూలు పెట్టుకొని చూసుకోవాలా? మరి ఏం చేస్తున్నాడు వీడు? టైంకి సర్వీసింగ్ కూడా చేయించకుండా తొక్కేస్తున్నాడు. నేను గుర్రం అనుకుంటున్నావు ఏంట్రా? ఆ దూకు లేడు బే. సారీ. మళ్ళీ నువ్వు వచ్చావంటే మీ బట్టలు ఫోన్ చేసి చెప్పాను కదా, ఆటోలో పంపిస్తాను. వచ్చేస్తాను. సార్ రావద్దు, నువ్వు వస్తే బాబు. ఏడు ఆపేవేంట్రా? నాకు సర్వీసింగ్ చేయించే దిక్కు లేదు కానీ నీ మొహానికి మళ్ళీ సోషల్ సర్వీస్. అబ్బా జైలమా యదవకి నోర్మోషన్ పదా రా. అబ్బా నిన్ను మోయటం ఎక్కువ, మళ్ళీ బుట్టదాన్ని కూడా మోయాలా? రోజు ఎలివండి వచ్చేవాడిని లిఫ్ట్ అడగకపోతే మీ బాబుని ఆటో పెట్టవచ్చు కదా. రోజు డొక్క సైకిల్ లో రాకపోతే మోటార్ సైకిల్ కొనుక్కోవచ్చు కదా. దూర తీరింది అదొకి. ఓ ప్లేట్ ఇడ్లీ అన్న. రెండు ఇడ్లీ ఎక్కడ? క్యాన్సిల్ అన్న. సరే నాటకాలు ఆడుతున్నావా అన్న? రేపు నేను తొందరగా వచ్చేస్తాను. ఏంటి వచ్చేది ఇంత లేట్ అయింది? అంటే సైకిల్ కదన్న. సరే అక్కడ ఎక్కడ దొరుకుతారే మాకు? మేము వ్యాపారం చేసుకోవద్దా? రెండు నిమిషాలు కదా లేట్. రెండు నిమిషాలు? ఇంకోసారి లేట్ అయిందంటే నిన్ను నీ సైకిల్ లేదు కదంతా. సారీ ఇంకెప్పుడు లేట్ అవుతా. నువ్వు పనిలోకి రాక్తమ్మి. చూడు రాము, రీటైలర్స్ గొడవ చేస్తున్నారు, నీ గురించి బిజినెస్ ఖరాబ్ చేసుకోలేను కదా. అలా అనకన్నా, రేపటి నుంచి ఏ ప్రాబ్లం రాని ఉన్నా ఈ డొక్ సైకిల్తో ఎన్ని అనేస్తావు? డొక్కి సైకిల్? సరేరా, నాకు రెస్ట్ దొరికిలా చేసావు కాబట్టి నేను క్షమించాను. ఓ ఒకటే మాట, ఆటో ఉంటేనే పని ఉంటుంది. అంత అంత డబ్బు నా దగ్గర ఎక్కడదా? అదంతా నీ పరేషాన్. మస్తాన్ బస్తాలే కీరా. అన్నా అన్నా ఇంత ఎర్లీగా వచ్చావేంట్రా? మధ్యాహ్నం ఆఫా? పొద్దున్న సాయంత్రం నైట్ కూడా ఆఫే. సరే నైట్ భోజనానికి రాను, నువ్వే వండుకో. సాహుకారు పొమ్మరాడు ఏంట్రా? న్యూస్ నీదాకా వచ్చేసిందా బాబాయ్? ఎవరన్నా చెప్పాలేంటి? నువ్వు మీ అమ్మ ఫోటో కేసు మూగగా చూస్తున్నావంటే నీకేదో మూడినట్టే కదరా. ఇంటికి రా, భోంచొద్దు కానీ. 2 లక్షలు బాబాయ్, టాటా ఏస్, ఆటో ట్రాలీ, ఇన్సూరెన్సు, రిజిస్ట్రేషన్తో కలిపి 2.2 లక్షలు. ఎంత తగ్గిందేంటి? 1532 రూపాయలు, తక్కువ 2 లక్షలు. అమ్మ లేదు, నాన్న లేడు, నాన్న దిక్కే లేదు, ఉన్నదొక డొక్కు సైకిల్. ఎవరిస్తారా నీ కప్పు? కొరియరా? ఎవరికి? కొయ్యలమూడు విజయలక్ష్మి, వైఫ్ ఆఫ్ కొయ్యలమూడు రాఘవరావు. ఆవిడ పోయి చాలా రోజులైందే.
ఇతను ఆవిడ కొడుకే? అవునండి. సార్ సంతకం. తాడిపత్రి ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి. అక్కడ నీకెవరున్నారా? ఏమో. నమస్తే సార్. ఓకే అమ్మా. జిల్లా సెషన్స్ కోర్టు వారి తీర్పును అనుసరించి అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం గండికోట గ్రామ పంచాయతీలో ప్రభుత్వం వారు 1980లో జప్తు చేసిన 5 ఎకరాల 10 కుంట్ల జిరాయితీ భూమి తిరిగి సొంతదారుల పరం చేయటమైనది. కావున మీరు మండల రెవెన్యూ అధికారికి పట్టాదారు పాస్బుక్ కోసం దాఖలు చేసుకోగలరు. బాబాయ్ ఆటో వచ్చినట్టే. 5 ఎకరాల కనీసం ఎకరం 30,000 వేసుకున్నా, 150,000 ఉండదా? ఏం బాబాయ్ ఏం మాట్లాడవే? ఎప్పుడు మీ ఫ్యామిలీ టాపిక్ వచ్చినా మీ అమ్మ ఏమీ తెలియనిచ్చేది కాదురా. కాకపోతే అప్పుడప్పుడు తన మాటల్లో మీది రాయలసీమని, ఆ ప్రాంతం అంటే తనకు నచ్చదని చెప్తుండేది. అంటే? అంటే మీ కుటుంబానికి ఆ ప్రాంతంలో ఏమైనా తగాదాలు ఉన్నాయేమో. తగాదాలా? అదేరా, గ్రామాల్లో చిన్న చేతగా గొడవలు అవుతుంటాయి కదా. చూడు, మీ అమ్మ ఎందుకు భయపడిందో ఏమిటో, ఈ ఆస్తి కోసం నువ్వు ఇప్పుడు ఆ ప్రాంతానికి వెళ్ళకపోతే ఏమవుతుంది చెప్పు. ఏం మాట్లాడుతున్నావు బాబాయ్? చూస్తూ చూస్తే ఇంత ఆస్తి ఎవరైనా వదులుకుంటారా? తెలియని ఏరియాలో నీకేదైనా గొడవ అయితే ప్రమాదం కదరా. గొడవ? నాతోనా? నా వాళ్ళకం చూసి అసలు ఎవరైనా గొడవ పడతారంటావా? అది కాదురా, అమ్మ చెప్పిన దాన్ని బట్టి మనం. అమ్మవన్నీ వెర్రి భయాలి బాబాయ్. ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం మా కుటుంబంతో తగాదా పడినడు, పగా ప్రతీకారం అంటూ కక్ష కట్టి తిండి తిప్పలు మానేసి ఇప్పుడు నా కోసం ఎదురు చూస్తుంటాడా చెప్పు. అవన్నీ పట్టించుకుంటే మనం ఈ పొలం అమ్ముకోలేం బాబాయ్. నాయనా, వాళ్ళు వస్తుండారు నాయనా. బైరెడ్డి, మొదటి తూరి మన ఇంటికి వస్తాండారు. మన మర్యాదలు వాళ్ళు జీవితాంతం గుర్తుంచుకోవాలా? మొత్తం సీమంతా ఇలాగే ఉంటుందన్నట్టు రాజన్. నీళ్ళ సదుపాయం లేదుగా సార్. మా రాజస్థాన్లోనూ ఎడారుంది, దాన్ని మించిపోయింది ఇది. అంత తీసి పారేయకండి సార్. బాక్సైట్ మైన్స్ కోసం కాకపోతే అసలు మీరు ఎక్కడ అడుగు పెట్టేవారా? ఆ రామినీటిని కూడా లొంగ తీసుకుంటే కోట్ల రూపాయలు మీవే. అందరి సంగతి తెలియదు కానీ వాళ్ళు మాత్రం అలా కాదంట సార్. ఏ, వీళ్ళు ఏమైనా పైనుంచి దిగబడ్డారా? అది కాదు సార్, వచ్చేటప్పుడు లోకల్ ఎస్పీ గారు కూడా వార్న్ చేశారు. రామినీడి మీద, అతని కొడుకుల మీద 100కు పైగా మర్డర్ కేసులు ఉన్నాయట, ఒక్కటి ఇప్పుడు కాలేదు.